హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్య అన్స్టాపబుల్. నేను మీకు ఈరోజు తొక్కుల లడ్డు చూపించబోతున్నాను. అయితే ఈ వీడియోని ఫుల్గా చూసేసి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఇదే విధంగా ఇంత సాఫ్ట్గా ఏ విధంగా చేయాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ప్రాసెస్ చూసేద్దాము. మరి ఎందుకంటే ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా 2 గ్లాసెస్ శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిలో కాస్త వాటర్ వేసుకుని ఏమాత్రం లూజ్ కాకూడదండి, పిండి కాస్త గట్టిగా కలుపుకోవాలి. మనం పాలు తాలికలు అవి ఎలా చేసుకుంటామో ఆ విధంగా వీటిని పాముల్లా చేయాలి అన్నమాట. కాబట్టి దీన్ని కాస్త గట్టిగా కలుపుకోవాలి, లూజ్ మాత్రం అవ్వకూడదు. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆ ఆయిల్ వేడయ్యేలోపు మనం వీటిని ఈ విధంగా చేసేసుకుందాము. వీటిని ఈ విధంగా చేసేసుకొని మనం వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ విధంగా రావాలి అంటే పిండి కరెక్ట్గా ఉండాలి. కాబట్టి నేను పిండి ఏమాత్రం లూజ్ కాకూడదు అన్నాను. శనగపిండి కాస్త ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా తొందరగా లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి అయింది, ఇవి ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి, కాకపోతే కాస్త ఇంట్రెస్ట్గా కాస్త జాగ్రత్తగా చేయాలి అంతే. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. వీటిని ఈ విధంగా వేయించేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి చల్లారడం కోసం ఈ విధంగా మధ్యకి వేసి కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనం పానకంకి పంచదార రెడీ చేసుకుందాము. 2 గ్లాసులు శనగపిండిని తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాము. మనం పిండిని జల్లించుకోవడం కోసం మనకి జల్లెడలో 3 రేకులు ఉంటాయి కదా, ఒకటి బాగా మెత్తగా ఉంటుంది, కొంచెం మీడియంగా ఉంటుంది, లాస్ట్ది కాస్త మనకి రవ్వలా పడుతుంది కదా, అలాంటివి తీసుకుంటే లడ్డు అనేది సూపర్గా ఉంటుందండి. మరీ సాఫ్ట్గా ఉంటే మనం తినేటప్పుడు నోట్లో అంటుకున్నట్టు అలా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్నవి చల్లారిపోయినాయి కాబట్టి వీటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు జల్లెడ పట్టుకుందాము. మనం కాస్త రవ్వలా వచ్చే జల్లెడ తీసుకున్నాం కాబట్టి మనకి బాగా సాఫ్ట్గా లేకుండా చాలా బాగుంటుందన్నమాట. నేను షుగర్ని కూడా 2 గ్లాసులు శనగపిండికి 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను. స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. స్వీట్ కాస్త ఎక్కువే తినేవాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు, అంటే మీరు తినే షుగర్ని బట్టి ఉంటుంది. చూడండి, పిండి అనేది మనకి రవ్వలా కనిపిస్తుంది కదా, మెత్తగా మనం బియ్యం పిండిలా లేకుండా కాస్త రవ్వలా ఉంది కదా. ఎప్పుడు లడ్డూకి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి మనకి తొందరగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా తీగ నిలబడుతుంది కదా పానకం. ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకుంటే 1 వీక్ అయినా కూడా లడ్డు అనేది నేను ముందుగా మీకు చూపించిన విధంగా ఉంటుంది. 1 వీక్ వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. ఇంకాస్త ముదరగా ఉంటే కొంచెం గట్టిపడతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ షుగర్ సిరప్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 3-4 స్పూన్స్
ఘీ వేసాను. వేసి ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని కూడా వేసేస్తున్నాను. మనకి పానకం వచ్చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పానకం కూడా తీగ పానకం మనం పానకం చూస్తున్నప్పుడు దానిని తీగ వెంటనే నిలబడాలి. ఎక్కువ టైం తీసుకోకుండా మనం వేళ్ల మధ్యన పెట్టి అనగానే తీగ నిలబడితే మనకి పానకం కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం పిండి అంతా వేసుకుని కలుపుకుని ఈ విధంగా పళ్ళెంలోకి తీసేసుకుని గరెట్తో కలుపుకుంటూ ఉంటే అది చల్లారే కొద్దీ కాస్త కొంచెంగా గట్టిపడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా గరెటతో బీట్ చేస్తూ కలుపుకుంటూ ఉంటే లడ్డు అనేది చాలా బాగుంటుంది. ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకున్నాను. చూడండి, పిండి అనేది మనకి చల్లారే కొద్ది రెడీ అయిపోయింది ఉండకి. మనం ఒక్కరం ఉన్నప్పుడు ఈ పానకం అనేది నేను చూపించిన విధంగా తీసుకోవడం వల్ల మనకి తొందరగా ఉండ చేసేయాలి, మనకి అన్నంత కంగారు ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే మనం అంత స్పీడ్గా చేయలేం కదా, ఉండలు చేసేటప్పటికి బాగా గట్టిగా అయిపోయి క్రాక్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఫస్ట్ ఒకసారి ఉండ చేసుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యిని చేతికి రాసుకుని మళ్ళీ సాఫ్ట్గా చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు కాస్త రౌండ్గా రాదు, కొంచెం వేడిగా ఉంటుంది. కాబట్టి మొత్తం అన్నింటినీ ఒకసారి చేసేసి ఆ తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మరొకసారి రౌండ్గా చేసుకుంటే అప్పుడు సాఫ్ట్గా కనిపిస్తాయి. లాస్ట్లో కాజుని వేయించి పెట్టుకున్నాను. తొక్కుడు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. నేను చూపించిన విధంగా బీట్ చేస్తూ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అసలు తొక్కుడు లడ్డు అంటే రోటిలో వేసి వేయించుకున్న కొమ్ముల్ని రోటిలో వేసి తొక్కి చేస్తారు, కాబట్టి దీనికి తొక్కుడు లడ్డు అనే పేరు వచ్చింది. అయితే రోటిలో వేసినంత టేస్టీగా రావాలంటే మాత్రం ఈ విధంగా పానకం కాస్త ముద్రగా పట్టుకోకుండా నేను చూపించిన విధంగా చేస్తే, కాకపోతే కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. గరిటెతో బీట్ చేస్తూ అలా చల్లారి పెట్టుకుని చేసుకుంటే మాత్రం ఇంతే సాఫ్ట్గా అంతే టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. టేస్టీగా కావాలంటే కాస్త కష్టపడక తప్పదు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయినా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.